నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈసారి ఏ పంట వేస్తున్నామని ఆరా తీసినప్పుడు ఒకరు పత్తి అని ఒకరు మిరప అని నానా పంటల ప్రస్తావన రావడం సహజం. అయితే ఇప్పుడు ఎవరిని కదిపినా ఇంకేం వేస్తాం, తెల్ల బంగారమే అని ఒకే ఒక సమాధానం వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈసారి పత్తి సాగు అంచనాలకు మించుతుందని భావిస్తున్నారు. గత ఏడాది ఒడిదుడుకులు ఎదుర్కొన్న పత్తి సాగు ఈ ఏడాది మళ్లీ ఊపందుకుంటోంది. గ్రామాల్లో రైతులు పత్తి సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పత్తి విత్తనాల అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా తెల్ల బంగారం ఇబ్బడి ముబ్బడిగా సాగుకానుంది. సాధారణం కన్నా అదనంగా 10 లక్షల హెక్టార్లలో రైతన్నలు పత్తి సాగు ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా 2017-18 సంవత్సరంలో పత్తి సాగు గణనీయంగా పెరుగుతుందని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ అసోసియేషన్, స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్, టెక్స్టైల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దేశంలో 2016-17 పత్తి రైతులు లబ్ధి పొందారు. పసుపు, మిర్చి, కంది, మినుము, ఇతర పంటల ధరలు తగ్గటంతో రైతులు ఎక్కువగా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 2016-17 సంవత్సరంలో రైతులు 105 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. దీని ద్వారా 325 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. మార్కెట్లో మంచి ధర పలికింది. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరే వచ్చింది. ఒక దశలో క్వింటాల్ 6,000 పలికింది. దీంతో పత్తి రైతులు లబ్ధి పొందారు. ప్రస్తుత ఖరీఫ్లో 115 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేయొచ్చని సీసీఐఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 350 లక్షల నుంచి 375 లక్షల బేళ్ల ఉత్పత్తి అవుతుందని అంచనా. గతంలో 130 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసి 417 లక్షల బేళ్లు పండించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది పంజాబ్లో 52%, హర్యానాలో 28% పత్తి సాగు విస్తీర్ణం పెరిగినట్లు సీసీఐ చెబుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో పత్తి గణనీయంగా పండుతోంది. ఏపీ, తెలంగాణలో ఈ ఏడాది 20% పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యాపార వర్గాలు, సీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు నుంచి ఇతర పంటలకు మారే రైతులకు పలు రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయినా రైతులు మాత్రం పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి భారీగా పెరగనుండటంతో దీనికి అనుగుణంగా ఎగుమతులు, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేలా సీసీఐ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో పత్తి ప్రధాన పంట. పత్తి సాగుపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది పత్తి సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఇతర పంటలు పండించాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయడంతో రైతులు ఆ పంటలపై మొగ్గు చూపారు. ఫలితంగా మార్కెట్లో కనీసం మద్దతు ధర లభించక ఇబ్బందులు పడ్డారు. పత్తి ధర పడిపోవచ్చని చేసిన ప్రచారానికి భిన్నంగా మార్కెట్లో పత్తికి అధిక ధర పలికింది. ఈ క్రమంలో రైతులు మరోసారి పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ పరిస్థితులను గమనించిన సర్కార్ పంటల సాగు ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు. దీంతో స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసిన వరంగల్ వ్యవసాయ శాఖ అధికారులు పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశముందనే అంచనా మేరకు తగు ప్రణాళికలు రూపొందించారు. చిరుజల్లులు పలకరిస్తుండటంతో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ సందడి కనిపిస్తుంది. విత్తన విక్రయ కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మిర్చి, కంది, సోయాబీన్ లాంటి పంటలకు బదులుగా ఈసారి పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి విత్తనాల కోసం విక్రయ కేంద్రాల వద్ద రైతులు ఎగబడుతున్నారు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,50,210 హెక్టార్లలో పత్తి సాగు చేయొచ్చని అంచనా వేయగా
ప్రభుత్వం కల్పించిన విస్తృత ప్రచారంతో 184,083 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. పత్తి దిగుబడులు భారీగా తగ్గడంతో రైతులు ఆశించిన మేరకు ధర వచ్చింది. ఈ క్రమంలో ఈసారి రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో 309,303 హెక్టార్లలో పత్తి సాగు కానుంది. చేసుకుంటాను ఈ పత్తి జనవరి వరకు, డిసెంబర్ లాస్ట్ వరకు ఉడితే జనవరిలో మళ్ళీ మక్కజొన్న వేసుకుంటే ఏదో లాభం అయింది అని చెప్పి అని చేస్తాను సార్. ధర ఉంటుందని ఇస్తాను. పత్తి గింజలు పెట్టడం జరుగుతుంది. వర్షం పడుతుందని టీవీలలో వీడియోలలో దాని వస్తుంటే సరే అని చెప్పి అని చెప్తాను సార్. మిర్చి తక్కువ ఉన్నది కదా, ఈ పత్తి మొక్కజొన్న ఈ పత్తి ముందు పెట్టుకుంటే ఇది అయిపోతే మళ్ళీ తర్వాత మొక్కజొన్న ముందు వేసుకోవాల్సిందని ఆ పత్తి పెడుతున్నాను. వర్షాలు బాగేటట్టున్నది కొంచెం వెనక పెట్టాలంటాను. ఈ పత్తి పంట ముందు పెడితే మళ్ళీ మనం ముందస్తుంది కదా, పత్తి మళ్ళీ మొక్కలు చేసుకుంటామని పెట్టుకు జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 34,000 హెక్టార్లు, రూరల్ జిల్లాలో 75,000 హెక్టార్లు, జనగామ జిల్లాలో 74,899, జయశంకర్ జిల్లాలో 76,848, మహబూబ్ నగర్ జిల్లాలో 45,556 హెక్టార్లలో పత్తి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి సాగు పెరగనుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 23,00,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా, అందుకు అనుగుణంగా అధికారులు పత్తి విత్తనాలు సిద్ధం చేశారు. నకిలీ విత్తనాలు అంటున్నారు. నకిలీ విత్తనాలు అనేది పెద్దగా నకిలీ విత్తనాలు ఉండవు. ఏమైనా జర్మినేషన్ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఉండొచ్చు. కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల మనకి అనుకున్న ఏళ్ళు రాకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ కొంచెం చిల్లీస్లో మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ముందే సాయిల్ శాంపుల్ మొత్తం కూడా, అంటే సీడ్ శాంపుల్స్ కూడా అందరూ కూడా ఏవో సందరూ కూడా కాటన్ శాంపుల్స్ కూడా తీస్తున్నారు. మొత్తం మనకి ఆల్రెడీ విత్తనాలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ శాంపుల్స్ కూడా సర్వీస్ శాంపుల్స్ కింద, అలాగే యాక్ట్ శాంపుల్స్ కింద కూడా అన్ని శాంపుల్స్ తీసి మరి కన్సర్న్డ్ ల్యాబొరేటరీస్ కూడా పంపిస్తున్నాము. ఈ సంవత్సరం ఇంటర్నల్ స్క్వాడ్స్ కూడా వేయటం జరిగింది. అందరూ కూడా మరి 100% వెరిఫికేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే రైతులు ఇంకా అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి పత్తి విత్తనాలు కూడా మొత్తం ఎస్టువేల్ జిల్లా చాలామంది రైతులు కూడా ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 700,000 పైన విత్తనాలు మనం పత్తి ప్యాకెట్లు తెప్పించడం జరిగింది. విత్తనాలకి ఏ ప్రాబ్లం లేదు, అలాగే ఎరువులు కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. గతేడాది ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచారంతో పత్తి పంట వేయకుండా మిర్చి తదితర పంటలు వేశామని రైతులు తెలిపారు. మార్కెట్లో మిర్చి పంటకు కనీస మద్దతు ధర లేక చాలా నష్టపోయామని అన్నారు. ఈసారి అలా కాకుండా పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇదే మంచి రైతును అమ్ముతాడు, రైతు మంచి అంటే అప్పుడు చెడిపోయినాగా అవుతుంది కథ. అక్కడ వాళ్ళు దీవాన్ని పట్టుకొని వాడిని తగిన చర్యలు తీసుకోవాలి. అది రైతు నమ్ముతాడు, ఇది ఇతను మంచిదే బాగా వస్తుంది, ఫస్ట్ వచ్చింది, ఎప్పుడు రాని పంట బాగా వస్తుందంటే రైతు కూడా నమ్ముతాడు. ఎట్లా అంటే కొత్త పంట పంటే బాగా వస్తుంది. ఈసారి పత్తి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తుండటంతో ముందే గ్రహించిన వరంగల్ వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ పత్తి విత్తనాల బెడద లేకుండా రైతులకు పత్తి విత్తనాలను సరఫరా చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని 23 మండలాల్లో ఏకంగా 67,000 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. గత 2 సీజన్లలో గులాబీ రంగు పురుగు ఆశించిన నేపథ్యంలో పత్తి దిగుబడితో పాటు సాగు విస్తీర్ణం కూడా సగానికి పైగా తగ్గిపోయింది. ధర కూడా పాతాళానికి వెళ్లడంతో రైతులు సాగుపై ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఏడాది పత్తి ధర పెరిగింది. తెగుళ్లు తట్టుకునే విత్తనాలు సైతం మార్కెట్లోకి రావడంతో రైతులు ఉత్సాహంగా పత్తి సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 5,000 హెక్టార్లలో పత్తి విత్తనాలు విత్తారు రైతులు. ఈ ఏడాది ఆరంభం నుంచి వాతావరణం పత్తి సాగుకు ఆశాజనకంగా ఉంది. దీంతో రైతులు ఈ సీజన్లో భారీగానే పత్తిని సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. పత్తి ధర ప్రస్తుతం కిలో 40 రూపాయలకు పైనే పలుకుతోంది. దీనికి తోడు గత సీజన్లో కొన్ని మండలాల్లో పత్తి సాగు చేయగా గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గినట్లు తేలింది.
పైగా ప్రస్తుతం మార్కెట్లో వైరస్ను తట్టుకునే పత్తి విత్తనాలు లభిస్తున్నాయి. దీంతో భూమిని సిద్ధం చేసుకుని పత్తి సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు రైతులు. ఇప్పటికే జిల్లాలో 5000కు పైగా ఎకరాల్లో పత్తి విత్తనాలు రైతులు విత్తారు. కొన్ని చోట్ల మొక్కలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మెట్ట మండలాల్లో పత్తి అధికంగా సాగవుతోంది. వర్షాలు కూడా పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు, ప్రత్తిపాడు, తుని, తొండంగి, కోటనందూరు, రైతులపూడి, ఏలేశ్వరం, గండేపల్లి తదితర మండలాల్లో పత్తి సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. బీటీ 2 రకంతో పాటు కంచెలుగా నాన్ బీటీ రకాలను వేస్తున్నారు. గత ఏడాది కంటే పత్తి విత్తనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని గొల్లప్రోలు పత్తి విత్తనాల డీలర్ కేదారశెట్టి వెంకట సూర్యనారాయణ తెలిపారు. పోయిన ఖరీఫ్లో పింక్ బాల్ మామ్ కారణంగా రైతులు పత్తిపై ఆసక్తి చూపలేదన్నారు. జిల్లాలోనే అధికంగా పత్తిని గొల్లప్రోలు మండలంలో సాగు చేస్తారని, ఈ కారణంగానే అన్ని ప్రముఖ పత్తి విత్తనాల కంపెనీల డీలర్లు గొల్లప్రోలులో ఉన్నారని చెప్పారు. తూర్పు, పశ్చిమతో పాటు విశాఖ జిల్లా నుంచి కూడా రైతులు గొల్లప్రోలులో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తారని, ఇప్పటికే వివిధ కంపెనీల పత్తి విత్తనాలను 4000 ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారన్నారు. లాస్ట్ ఇయర్ తక్కువ అండి, ప్రతి ఇతర బాగా చాలా తక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా పెరిగింది, మాకు సేల్ అయ్యింది. దాని మీద మేము కూడా ఇంకా త్వరలో ఇంకా వారం 10 రోజులు సేల్ ఉండదనుకుంటా చూస్తాం. మైకో ఉంది, తర్వాత గీతా ఉంది, లోటస్ ఉంది, తర్వాత నూజ్వీడ్ ఉంది, బయోసీడ్ ఉన్నాయి. మెట్ట ఏజెన్సీ రైతులకు కాసులు కురిపించే పంట పత్తి. అయితే గత 2 సంవత్సరాల నుంచి పత్తి రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ధర పడిపోవటం. కిలో కేవలం 20 నుంచి 25 రూపాయలు మాత్రమే పలకడంతో పెట్టుబడులు కూడా రాని దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 6 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు 2015లో వైరస్ తెగులు, గులాబీ రంగు పురుగు జిల్లా అంతటా పత్తి పంటను ఆశించడంతో రైతులు కుదేలయ్యారు. కాయంతా బాగానే ఉన్నా లోపల పత్తిని తినేసే పురుగుకు నివారణ కూడా లేకపోవడంతో వ్యవసాయ అధికారులు ఆందోళన చెందారు. ఇక పంట మార్పిడి మినహా దీన్ని నివారించే మార్గం లేదని శాస్త్రవేత్తలు తెలుసటంతో రైతులు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపారు. దీంతో 2016లో పత్తి విస్తీర్ణం సాధారణం కంటే సగానికి పడిపోయింది. ముఖ్యంగా మెట్టలో రైతులు పత్తిని వదిలి అపరాల సాగు వైపు మొగ్గు చూపారు. అయితే దురదృష్టం కొద్దీ అపరాల ధరలు పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడ రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. పత్తి రేటు కూడా కేజీ 50 రూపాయల వరకు పలికిందండి, 45 నుంచి 50 వరకు. అందుకని ఇంకా లాభసాటిగా ఉంటుందని ఈ సంవత్సరం బాగా ఈ పర్సంటేజ్ పెంచారండి. ఏసీ భూములు గులాబీ రంగు పురుగు దాటి ఎక్కువగా ఉండి పంట మార్పిడి మీద వెళ్ళి ఈ పల్సస్ మీద వేసారండి. మినువులు పోయిన సంవత్సరం పెద్ద లాభసాటిగా లేదండి రేటు, అది మళ్ళీ కాటన్ బాగుందని మళ్ళీ కాటన్ సైడ్ వచ్చారండి. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉందని పిఠాపురం వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది పింక్ బాల్ మామ్ కారణంగా ప్రభుత్వమే పత్తిని ప్రోత్సహించలేదన్నారు. ప్రస్తుతం రైతులు పత్తిని విత్తటానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే BT2 రకం విత్తనాలతో పాటు చేను చుట్టూ కంచెలుగా నాన్ బీటీ విత్తనాలు కూడా నాటాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల చీడపీడలు ఉంటే నాన్ బీటీ రకం పత్తితోనే ముగిసిపోతాయంటున్నారు. గొల్లప్రోలులో 1700-1800 హెక్టార్లు పడే అవకాశం ఉంది. గత సంవత్సరం సగానికి, ఎప్పుడు 2016-15 సమయంలోకి వచ్చేసరికి దగ్గర 75% 15లో తగ్గితే దగ్గర 50% వరకు కూడా 2016 ఖరీఫ్లో తగ్గిపోయింది. బట్ ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ దగ్గర 1400-1500 హెక్టార్ల వరకు మళ్ళీ సాగు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంత అక్కడక్కడ అంటే ఈ తాడిపత్తి కొన్ని గ్రామాలు నల్లరేగడి నేలలు ఎక్కడైతే ఉన్నాయో 100% కూడా ఈ ప్రతి సాగే జరుగుతుంది. కొంచెం తేలిక నేలలు అయినటువంటి దుర్గాడ అలాంటి గ్రామాలకు వచ్చేసరికి మాత్రం అది డిస్కరేజ్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల మేము కూడా గ్రామ సభలు పెట్టి ఇక్కడ రైతులకి ఎంతోమందికి అవగాహన కల్పించడం వల్ల గత 2 సీజన్ల నుండి ప్రతి విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఈ ఖరీఫ్ సీజన్లో మళ్ళీ ప్రతి ధర క్వింటాల్ ధర పెరగడంతో రైతులు కూడా ఎక్కువగా ప్రతి పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మళ్ళీ అది పూర్వకాలంలాగే అదే 1800 హెక్టార్లో పండిస్తారని మేము ఆశిస్తాం. పత్తిని విత్తడానికి ముందు విత్తన శుద్ధితో పాటు భూమిలో చీడపీడల అవశేషాలు లేకుండా సిద్ధం చేసుకుంటే రైతులకు సానుకూల ఫలితాలు వస్తాయని అధికారుల సూచన. ప్రభుత్వాలు వద్దంటున్నాయి,
వ్యవసాయ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా ఈ ఏడు ఎవరి మాట వినేది లేదంటూ రైతన్నలు పత్తి సాగు వైపే పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దిగుబడిని పెంచుకునే మార్గాలేంటి? పురుగు తెగులు నివారణకు అనుసరించాల్సిన పద్ధతులు, అంతర పంటల సాగు ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బీటీ పత్తి బీటీ లేని పత్తి రకాల కన్నా ముందుగా పంట కోతకొస్తుంది. బీటీ పత్తిలో గులాబీ రంగు, కాయతులుచు పురుగు, పిండినల్లి ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడినా ఈ రకాల పత్తిలో చిగురించే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి సాగులో కొన్ని ప్రత్యేక మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. బీటీ పత్తి మొక్కల్లో ఎదుగుదల తక్కువ కాబట్టి ఎంపిక చేసిన పత్తి రకం, నేల స్వభావాన్ని బట్టి సాళ్ల మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్లు, సాళ్లలో మొక్కల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉండేలా విత్తాలి. బీటీ పత్తి పైరు చుట్టూ బీటీ లేని అదే రకం పత్తిని ఎరపంటగా 5 సార్లు వెయ్యాలి. ఇలా వేయకపోతే పురుగులు త్వరగా నిరోధక శక్తిని పెంపొందించుకుంటాయి. ఎకరాకు 750 గ్రాముల నుంచి 1 కిలో విత్తనం వాడి 90x45 లేదా 90x60 సెంటీమీటర్లు లేదా 120x60 సెంటీమీటర్లు ఎడంగా విత్తాలి. విత్తిన 10 రోజులకు పొలంలో ఖాళీలను పూరించాలి. విత్తిన 3 వారాలకు పొదకు 1 మొక్క ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. బీటీ పత్తి త్వరగా పక్వానికి వస్తుంది కాబట్టి ఎరువులు వేయటానికి ముందు నుంచి ప్రారంభించాలి. సాధారణ హైబ్రిడ్ రకాల్లో కన్నా నత్రజని ఎరువులను 25% అధికంగా వాడాలి. ఎరువుకు 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వాడాలి. బీటీ పత్తి విత్తిన 20 రోజుల నుంచి నత్రజని, పొటాష్ ఎరువుల వాడకాన్ని మొదలుపెట్టి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు వెయ్యాలి. పైరు పూత కాత ఏర్పడే దశల్లో 2% చొప్పున యూరియా లేదా డిఏపి లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి. పైరు నీటి మంపుకు గురైనా, బెట్ట పరిస్థితులు ఏర్పడినా నత్రజని, పొటాష్ ఎరువులను పిచికారీ రూపంలో అందించాలి. అధిక వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లో సిఫారసు చేసిన ఎరువులతో పాటు 3వ వంతు నత్రజని, పొటాష్ ఎరువులను అధికంగా వెయ్యాలి. భూసార పరీక్ష చేయించి ఎరువులు వాడటం వల్ల ఖర్చు తగ్గుతుంది. భూమిలో లభ్య పోషకాలు తక్కువగా ఉంటే సిఫారసు చేసిన వాటికంటే 25% ఎక్కువగా, మధ్యస్థంగా ఉంటే సిఫారసు చేసిన మోతాదులో ఎక్కువగా ఉంటే సిఫారసు కన్నా 25% తక్కువగా ఎరువులను వాడాలి. మొక్కల మొదళ్లకు 10 సెంటీమీటర్ల ఎడంగా 5 సెంటీమీటర్ల లోతులో ఎరువులు పడేలా వెయ్యాలి. మెగ్నీషియం, బోరాన్, జింక్ లోపాలను సకాలంలో గుర్తించి నివారించాలి. బీటీ పత్తి విత్తిన తర్వాత మొదటి 2 నెలలు రసం పీల్చే పురుగులు, 3 నెలలో కాయతొబ్బ, తలనత్త, శనగపచ్చ, పొగాకు లద్దె పురుగులు, 4 నెలలో తెల్లదోమ, శనగపచ్చ పురుగులు, ఆ తర్వాత గులాబీ రంగు కాయతులుచు పురుగు, పిండినల్లి ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి. బీటీ పత్తిలో పండాకు తెగులు, పక్వానికి రాకముందే ఆకులు రాలిపోవటం, పోషక ధాతు లోపాలు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పొటాషియంను పిచికారీ రూపంలో అందిస్తే ఈ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పొటాషియాన్ని ఏదైనా పురుగు తెగుళ్ల మందుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పత్తిలో అంతర పంటగా మినుము, పెసర, సోయా, బేబీకార్న్, కంది వంటి మొక్కలు వేయాలి. బీటీ పత్తి కాలపరిమితి తక్కువ కాబట్టి ఈ పత్తి పూర్తయ్యాక నీటి సదుపాయం ఉన్నచోట మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుము, కూరగాయల పంటలు సాగు చేయాలి. అంతర పంటల సాగు వల్ల పత్తిని ఆశించే పురుగులను తినే బదనికలు వీటిపై వృద్ధి చెందుతాయి. పత్తి పొలం చుట్టూ ఎత్తుగా పెరిగే జొన్న, మొక్కజొన్న పైర్లను కంచె పంటగా, గట్లపైన అలసందను సాగు చేయాలి. ఈ విధానాలను పాటించగలిగితే పత్తిలో ఆశించిన దిగుబడిని పొందొచ్చు. గత ఏడాది పత్తి సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి తగ్గడంతో మార్కెట్లో పత్తికి మంచి ధర పలికింది. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ అదే విధంగా మార్కెట్లో ధరలు ఉంటాయని రైతులు నమ్మి ఈ ఏడు పెద్ద మొత్తంలో పత్తి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పత్తి పంట దిగుబడిని అంచనా వేసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది ఇవాళ